తెలుగు ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా తమిళ ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా అని ఒక పెద్ద ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు వచ్చి నేను అక్కడ బాలచంద్ర గారు నన్ను అక్కడే ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ పిక్చర్లో నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి అంతే ప్రేమ తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నన్ను చూపిస్తున్నారు, అది నా భాగ్యం. తర్వాత మన మోహన్ బాబు నాకు వచ్చి ఆ పెద్దరాయుడు పిక్చర్లో ఒక బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ. దాని తర్వాత భాష నరసింహ, ముత్తు, అరుణాచల, చంద్రముఖి, రోబో, శివాజీ, అలాగా మళ్ళీ మన సంబంధం జరుగుతున్నాయి. ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను వచ్చిన్నాను, నేను పెద్ద అయినా ఎన్టీఆర్ గారు ఉండేటప్పుడు ఆయన వచ్చి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చి ఆయన వచ్చి ఇప్పుడు చాలా చాలా ఆయన నేను మిస్ చేస్తాను. ధనుష్ గారు చెప్పారు ఒకే రజనీకాంత్ అని, ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ, అందరూ ఒక్కొక్కరే. బట్ ఓన్లీ ఆపర్చునిటీ మేక్స్ బిగర్, దట్స్ ఆల్. ఓన్లీ ఆపర్చునిటీ, కొన్ని ఇండస్ట్రీలో వచ్చి ఓ ఆపర్చునిటీ దొరుకుతుంది, ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా మేము యూజ్ చేసుకోవాలి. బట్ ఆపర్చునిటీ వచ్చి దొరికేది వచ్చి దానికి లక్ అని చెప్తారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని లక్ అని చెప్తారు. ఏ ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఆ ఆపర్చునిటీ అనేది దొరికితే ఆ ఆపర్చునిటీ వదలకూడదు. ఆ ఆపర్చునిటీ కంప్లీట్గా దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని చెప్పి కష్టపడి మేము వచ్చి శ్రమించి టోటల్ డెడికేషన్తో పనిచేస్తే డెఫినెట్గా దానికి ఫలం దొరుకుతుంది.